జ్యోతిష్యులకు సవాల్ విసిరింది హేతువాద సంఘం. ఎల్లుండి జరిగే కౌంటింగ్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఖచ్చితంగా చెప్తే ఏనుగు అంబారిపై ఊరేగిస్తామని ప్రకటించారు. 5 లక్షల నజరానా ఇస్తామంటూ ఛాలెంజ్ చేశారు. జ్యోతిష్యం అబద్దమన్న హేతువాద సంఘం ప్రతినిధులు దొంగ లెక్కలు చెప్తూ ప్రజలను, పార్టీలను, నాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తమ జేబులు నింపుకునేందుకు తప్పుడు మాటలు చెప్తున్న జ్యోతిష్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జ్యోతిష్యులకు హేతువాదులకు మధ్య జరుగుతున్న మాటల యుద్దంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నడుస్తోంది కౌంటింగ్ కి ఇంకా మరికొన్ని గంటలే సమయం ఉంది. అయితే కొంతమంది జ్యోతిష్యులు పలానా రాశి గల రాజకీయ నాయకుడికి ఈ పలానా గ్రహం ఉండడం వల్ల ఇన్ని సీట్లు వస్తాయి, పలానా పార్టీకి అన్ని సీట్లు వస్తాయని చెప్పి జ్యోతిష్యం చెప్తున్నారు. దీని మీద హేతువాదులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రజల ఆశీస్సులు ఉండాలి, కానీ జ్యోతిష్యం అనేది ఒక మూఢ నమ్మకం అని వారైతే హేతువాదులు చెప్తున్నారు. ప్రస్తుతం అంతా కొంతమంది హేతువాదులు ఉన్నారు, వారితో మాట్లాడుతూ సార్ చెప్పండి, కొంతమంది జ్యోతిష్యులు పలానా రాజకీయ పార్టీకి ఈ గ్రహస్థితి ఉండడం వల్ల పలానా రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదా ఈ గ్రహస్థితి బాగోపడం వల్ల అధికారంలోకి రాదని చెప్పి జ్యోతిష్యం చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చండి? జ్యోతిష్కులు, సంఖ్యాశాస్త్రజ్ఞులు, వాస్తువాళ్ళు కోట్లాది మందిని కోట్ల రూపాయలు దోచుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళ గుట్టు రట్టు చేసేందుకు ఏపీ హేతువా సంఘం, ఇతర ప్రజా సంఘాలు ఈ మధ్యన జ్యోతిష్కులకు విజయవాడ ఇదే ప్రెస్ క్లబ్లో ఒక ఛాలెంజ్ చేశాం. 175 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా మీరు సీల్డ్ కవర్లు వేసిన అడ్రస్ పంపించినట్లయితే 23/4 ఆ సీల్డ్ కవర్ పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేసి సరైన సమాధానం చెప్పిన వాళ్ళని ఏనుగు మీద విజయవాడ పురవేదులు ఊరేగిస్తాము అని ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. అయితే ఏ జ్యోతిష్కుడు ఇంత సవాల్ని ఈ రోజు వరకు స్వీకరించలేదు. కాబట్టి జ్యోతిష్కులు తోక ముడిచారు అని మేము భావిస్తున్నాం. అంతేకాదు, వాస్తు పండితుడు చెప్తాడు, చంద్రబాబు నాయుడు కట్టిన సచివాలయం వాస్తుకు విరుద్ధంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గెలవడు. ఇంకొక జ్యోతిష్కుడేమో జగన్ జాతకం సరిగ్గా లేదు, పుట్టిన తేదీ సరిగ్గా లేదు, అందరూ జగన్ ఓడిపోతాడని. అతను ఏమిటిది, జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు ఓడిపోతాడు, ఎవడు ఇంకెవడు కలిసి పవన్ కళ్యాణ్ కలుస్తాడా, అది కూడా చెప్పలేదు. ఈ రకంగా ప్రజల్ని మోసపుచ్చే విధంగా జ్యోతిష్కులు, సంఖ్యాశాఖలు ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గుట్టు రట్టు చేసేందుకు ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాము. జ్యోతిష్కులు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, స్టేట్ వ్యాప్తంగా చూసుకున్నా లేదా కంట్రీ వ్యాప్తంగా చూసుకున్నా. దీనివల్ల ఏదైతే ఒక పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక జ్యోతిష్కుడు చెప్పాడో ఆ జ్యోతిష్కం కానీ లేదా అతన్ని కానీ నమ్మే వ్యక్తులు భారీగా బెట్టింగ్లకు పాల్పడే అవకాశం కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? ఎలక్షన్ కమిషన్ వీళ్ళ విషయంలో చాలా సీరియస్గా ఉండాలి, ఎందుకంటే జ్యోతిష్యులు చెప్పేదాన్ని చాలామంది నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు కూడా నగ్గేవాడికే ఓటేద్దాం అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన కూడా, ప్రజల ప్రవర్తన కూడా ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో నిర్ణయించుకునే దాన్ని కూడా జ్యోతిష్యులు డిసైడ్ చేస్తున్నారు. కానీ వాళ్ళది శాస్త్రం కాదు, వాళ్ళది పూర్తిగా అబద్ధం అని చెప్పడానికి మేము ప్రయోగం చేసాం. ఆ ప్రయోగమే ఏపీ అసెంబ్లీ 275 స్థానాల్లో మీరు ఎవరు గెలుస్తారో చెప్పాలని చెప్పడానికి మీరు ముందుకు వస్తే మీకు 5 లక్షల ప్రైజ్ కూడా ఇస్తామని చెప్పాము. కానీ ఇంతవరకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ ఛాలెంజ్ను స్వీకరించడానికి మీడియాలో, టీవీల్లో జరిగే డిస్కషన్లో కూడా మేము ఛాలెంజ్ అంటారే కానీ తర్వాత మళ్ళీ వాళ్ళని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. ఒక పవన్ కళ్యాణ్కి ఏమో ఇద్దరు 2 చోట్ల గెలుస్తాడని ఒక జ్యోతిష్యుడు చెప్తాడు, 2 చోట్ల గెలవడని చెప్పేసి ఇంకో జ్యోతిష్యుడు చెప్తాడు, కింగ్ మేకర్ అవుతాడని చెప్పేసి ఇంకొక ఆయన చెప్తాడు. కాబట్టి ఏది అవుతాడు ఏది అంటే సెఫాలజిస్టులు చెప్పేదానికి వాళ్ళ మధ్యన వాళ్ళకి పొంతన లేకుండా వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్యులు చెప్పే దాంట్లో కూడా ఒకరికొకరి సంబంధం లేకుండా ఉన్నారు. పోలింగ్ డేట్కి సంబంధించి టైం బాగుందా లేదా అని చెప్తారా, కౌంటింగ్ డేట్ని బట్టి చెప్తారా అంటే పూర్తిగా వాళ్ళు కన్ఫ్యూజన్లో పడ్డారు. వాళ్ళది శాస్త్రం కాదు, ఇది పూర్తిగా అబద్ధం, ఇటువంటి వాటిని నమ్మొద్దు అని చెప్పి జన విజ్ఞాన వేదిక, హైతవాద సంఘాలు ప్రజల్ని కోరుకుంటున్నాయి. మొత్తంగా జ్యోతిష్యం అనేది చాలా మూఢనమ్మకం అని, జ్యోతిష్యం చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై ఎన్నికల సంఘం కొంత నిఘా ఉంచి అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హేతువాదులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో శ్రీనివాస్ టీవీ.